ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. మొత్తం 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. 13,000 ఎకరాల స్థలంలో 16,500 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని తమకూరు జిల్లా పావగడ సమీపంలోని తిరుమణి గ్రామం సమీపంలో 13,000 ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మొదటి దశలో 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి పనులు పూర్తయ్యాయి. తమకుమారు జిల్లాలోని పావగడలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా, కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డికే శివకుమార్ తదితరులు గురువారం ప్రారంభించారు. పావగడ తాలూకాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన 2,300 మంది రైతులను ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ఈ 2,300 మంది రైతులను స్టాక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ భాగస్వాములుగా చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పెద్ద మనసుతో 1 ఎకరా 21,000 రూపాయలకు భూములను ఇచ్చిన అన్నదాతలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిన మీ రుణం రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ తీర్చుకోలేరని సీఎం సిద్ధరామయ్య అన్నారు. సోలార్ విద్యుత్ ఒక్క యూనిట్ 3 రూపాయల 30 పైసలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.